సో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ డోరలో ఇక్కడ చూపిస్తున్న విధంగా మన వెబ్సైట్ని డెవలప్ చేసుకోవడం జరిగింది ఓకే సో ఇక్కడ ఏంటి ఇది ఓన్లీ మన ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని అండ్ దానిపైన ఒక ఓవర్లేని తీసుకోవడం జరిగింది కదా సో ఇప్పుడు హోమ్ సెక్షన్లో మరింత డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్దాం సో ఈ యొక్క హోమ్ సెక్షన్ లోపల ఓవర్లే క్రింద నేను ఈ యొక్క కంటెంట్ అనేది రాసుకుందామని అనుకుంటున్నాను ఓకే సో దానికోసం నేను ఈ కామెంట్ని కాపీ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ హోమ్ కంటెంట్ ఇక్కడ మనం కంటెంట్ అనేది రాసుకుందాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనం ఒక డివ్ అనేది తీసుకుంటాను నేను ఓకే సో ఈ డివ్కి ఐడిని ఇస్తాను సో దీని లోపల హోమ్ ఐఫన్ కంటెంట్ ఓకే హోమ్ ఐఫన్ కంటెంట్ సో దీని లోపల మనం మరొక డివ్ని తీసుకుంటాం సో ఇక్కడ దీనికి ఐడి వచ్చేసి హోమ్ కంటెంట్ హైఫ్ హోమ్ అండ్ హైఫన్ కంటెంట్ హైఫన్ ఇన్నర్ ఓకే సో ఈ విధంగా నేను తీసుకోవడం జరిగింది కదా సో ఎందుకు నేను ఇవి తీసుకున్నానంటే నాకు ఒక పేరెంట్ డివ్ కావాలి ఒక చైల్డ్ డివ్ కావాలి ఎందుకు అంటే దాన్ని మనం సెంటర్ పొజిషన్కి తీసుకురావడానికి నేను ఒక ఫార్ములాని అప్లై చేయాలనుకుంటున్నాను ఆ ఫార్ములా గురించి నేను నెక్స్ట్ ఫర్దర్గా మీకు చూపిస్తాను సో ఎందుకు అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది ఎనీవేస్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ మన యొక్క హెడ్డింగ్ అనేది రాసుకోవాలి కదా అకార్డింగ్ టు అవర్ వైర్ ఫ్రేమ్ సో ఇక్కడ చూడండి జిగ్రాక్ వెబ్ డెవలపర్స్ అని ఉంది కదా సో వెబ్ డెవలపర్స్ కాకుండా నేను ఓకే జిగ్రాక్ క్రియేటివ్ వెబ్ డెవలపర్స్ అని రాసుకుందాం ఓకే ఓకే సో ఈ విధంగా రాసుకుంటాం ఆ తర్వాత మనకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఒక చిన్న లైన్ ఆఫ్ టెక్స్ట్ కావాలి ఆ తర్వాత బటన్ అండ్ ఇవన్నీ కూడా కావాలి కదా సో దానికోసం నేను రకరకాల డివ్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటాను ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి దీనికి సంబంధించినటువంటి హెడ్డింగ్ హోమ్ హెడ్డింగ్ సో హై ఐడి సో హోమ్ ఐఫన్ హెడింగ్ ఓకే హోమ్ ఐఫన్ హెడ్డింగ్ అనేది తీసుకుంటే కనుక మనకు ఈ విధంగా వస్తుంది సో ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ హెడ్డింగ్ని నేను రెండు పార్ట్స్గా తీసుకుంటాను ఇది ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్ ఓకే సో దాని కోసం నేను ఒక హెచ్ వన్ అండ్ మరొక హెచ్ వన్ ఓకే సో ఈ హెచ్ వన్ లోపల నేను ఏం చేస్తానంటే ఈ యొక్క జిగ్ రాక్ అని రాసేసుకుంటాను సో ఆ తర్వాత నేను క్రియేటివ్ వెబ్ డెవలప్మెంట్ వెబ్ డెవలపర్ సో క్రియేటివ్ వెబ్ డెవలపర్స్ అని తీసుకుంటున్నాను ఇక్కడ నేనేం అంటే ఈ యొక్క క్రియేటివ్ అని ఉంది కదా దీన్ని కలర్ డిఫరెంట్గా తీసుకోవాలనుకుంటున్నాను అంటే దానికి డిఫరెంట్ స్టైల్ని అసైన్ చేయాలనుకుంటున్నాను సో దానికోసం నేను ఏం చేస్తానంటే స్పాన్ అనేది తీసుకుంటాను క్రియేటివ్ అనేది తీసుకుంటాను ఓకే సో మీరు కావాలనుకుంటే వెబ్ డెవలపర్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే సో ఎనీవేస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దీనికి ఐడిని అసైన్ చేయాలనుకుంటున్నాను సో ఐడి నేమ్ వచ్చేసి హోమ్ హెడ్డింగ్ హైఫన్ వన్ ఓకే సో అండ్ సెకండ్ దానికి నేను హోమ్ హెడ్డింగ్ టూగా తీసుకుంటాను హోమ్ హైఫన్ హెడ్డింగ్ హైఫన్ టూ ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు అనమాట సో ఆ తర్వాత నేను మరొక డ్యూ తీసుకుంటున్నాను సో దీనికి ఐడియా వచ్చేసి మీకు తెలుసు హోమ్ టెక్స్ట్ ఓకే సమ్ టెక్స్ట్ అనేది మనం అక్కడ రాసుకుంటున్నాం కదా సో దానికోసం సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను నేను సో లోపల నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ యొక్క ఎమ్మెట్ని యూజ్ చేసి కొంచెం శాంపుల్ టెక్స్ట్ని తీసుకోవాలనుకుంటున్నాను సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఎల్ఓఆర్ఈఎం అని టైప్ చేసి మీరు ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కొంత టెక్స్ట్ అనేది వస్తుందనమాట ఓకే మనకు ఇంత అవసరం ఉండదు జనరలీ ఓకే సో జస్ట్ ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ఈ విధంగా తీసుకుంటున్నాను ఇంత కూడా అవసరం లేకపోవచ్చు ఓకే నో ప్రాబ్లం తీసుకుందాం నో ప్రాబ్లం సో దీన్ని ఒకసారి ప్రివ్యూ చూస్తే కనుక మనకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మన యొక్క హెడ్డింగ్ వచ్చింది ఆ తర్వాత మన యొక్క టెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఓకే సో ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటండి నెక్స్ట్ మరొక బటన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క హోమ్ కంటెంట్ లోపలనే ఈ యొక్క బటన్ కూడా రావాలి కదా సో హోమ్ కంటెంట్ ఇన్నర్ లోపల ఈ యొక్క బటన్ కూడా ఒక పార్ట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క డివ్ అనేది తీసుకుందాం అండ్ దీనికి ఐడిని అసైన్ చేద్దాం ఫస్ట్ సో ఐడి వచ్చేసి హోమ్ బీటీఎన్ అని తీసుకుంటాను బటన్ అని కాకుండా ఓకే సో ఇక్కడ నేను ఒక బటన్ని తీసుకుంటున్నాను సో ఈ బటన్ వచ్చేసి మనం బూట్స్ట్రాప్లో బటన్ టైప్ నేను ఓన్లీ యాంకర్ టెక్స్ట్ని తీసుకుంటాను ఓకే సో యాంకర్ టెక్స్ట్ హెచ్ఎఫ్ లోపల నేను లింక్ని అసైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐడి అసైన్ చేద్దాం మనం దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఐడి లోపలికి అది వెళ్ళాల్సి ఉంటుంది అబౌట్ ఓకే సో అది మనకు తర్వాత అర్థమవుతుంది సో దానికంటే బిఫోర్ నేను ఇక్కడ స్టార్ట్ నౌ అని తీసుకుంటాను మనం ఏదైతే అక్కడ రాసుకున్నామో అదే ఓకే మన యొక్క వైర్ ఫ్రేమ్ లోపల స్టార్ట్ నవ్వా అని ఉంది కదా సో ఇక్కడ కూడా నేను స్టార్ట్ నవ్వే తీసుకుంటున్నాను నో ప్రాబ్లం సో ఎనీవేస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఇప్పుడు మనకు ఇది ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం ఇది ఒక యాంకర్ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది కానీ నేను బూట్ స్ట్రాప్ క్లాసెస్ని యూజ్ చేసి దీన్ని ఒక బటన్ లాగా మార్చుకోవచ్చు సో క్లాస్ తీసుకొని సో దీని లోపల నేను ఏం చేస్తానంటే బీటిఎన్ అని తీసుకుంటే కనుక మనకు ఇది బటన్ లాగా పనిచేస్తుంది ఇది ఒక బూట్ స్టాప్ క్లాస్ మీరు చూడండి ఓకే సో ఇది ఇప్పుడు ఒక బటన్ లాగా దీనిపైనకి తీసుకెళ్తే మనకు ఈ యొక్క ఇది మారిపోయింది అనమాట ఒక బటన్ లాగా మారిపోయింది కానీ మనం మరింత స్టైలింగ్ అనేది చేద్దాం దానికి ఓకే సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే దీనికి ఓకే రోల్ అనేది దీన్ని మార్చాల్సి ఉంటుంది రోల్ మనం అకార్డింగ్ టు అవర్ బూట్ స్ట్రాప్ క్లాస్ మనం దీని రోల్ అనేది బటన్ లాగా మనం ఇచ్చేస్తే కనుక అది కాస్త బటన్ లాగా కనిపిస్తుంది ఓకే ఎనీవేస్ ఇప్పుడు అయితే కనిపించట్లేదు మనం బటన్ లాగా కనిపించేలాగా చేసుకుందాం ఓకే సో ఆ తర్వాత దీనికి చూడండి నేను ఈ బటన్ పైన ఈ విధంగా మౌస్ని తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక టెక్స్ట్ అనేది కనిపించాలి సో ఆ టెక్స్ట్ని మనం ఏ విధంగా అసైన్ చేస్తామంటే మీకు ఐడియా ఉండొచ్చు నాకు తెలిసి సో దాన్ని టైటిల్ అంటాం అనమాట ఈ యొక్క యాంకర్ టెక్స్ట్కి టైటిల్ని మనం అసైన్ చేసినప్పుడు అది ఆ విధంగా చూపిస్తుంది స్టార్ట్ నవ్ యాక్చువల్లీ ఇది అక్కర్లేదు కానీ మనం తీసుకుంటే బాగుంటుంది ఓకే సో ఇక్కడ చూడండి దీనిపైన నేను తీసుకెళ్ళినప్పుడు స్టార్ట్ నవ్ అనేటువంటిది నాకు ఒక టూల్ టిప్ లాగా వస్తుందనమాట ఓకే సో ఎనీవేస్ ఇప్పుడు మన యొక్క బటన్ అనేది రెడీగా ఉంది అండ్ నేను దీనికి ఒక రెండు కస్టమ్ క్లాసెస్ని తీసుకుంటాను ఒకటి బీటిఎన్ స్పేస్ జనరల్ అంటే అన్ని బటన్స్కి ఉండేటువంటి స్టైల్ ఒకటి అప్లై అవుతుంది అండ్ బీటీఎన్ హైఫన్ హోమ్ ఈ బట్ ఈ క్లాస్ వచ్చేసి నేను దీనికి మాత్రమే రాసుకుంటాను అనమాట ఓకే స్పెషల్లీ దీనికోసం అండ్ ఇది వచ్చేసి ఇది జనరల్గా మన జిగ్రాక్ వెబ్సైట్లో ఉండేటువంటి అన్ని బటన్స్ కోసం రాసుకునేటువంటి ఒక క్లాస్ సో ఈ విధంగా నేను తీసేసుకుంటున్నాను ఈ యొక్క హోమ్ కంటెంట్ లోపల హోమ్ కంటెంట్ ఇన్నర్ లోపల నేను ఇవన్నీ కూడా తీసుకున్నాను ఓకే సో మీరు ఒక్కసారి సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నవి ఓకే సో బటన్ కూడా ఉంది మనకి ఇక్కడ కనిపించట్లేదు అంతే మనం స్టైలింగ్ అనేది చేసిన తర్వాత అది ఈజీగా కనిపిస్తుంది ఓకే సో మనం దీనికి స్టైలింగ్ అనేది ఏ విధంగా రాసుకుంటాం అనేది నెక్స్ట్ ట్యుటోరియల్లో చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ మనం హోమ్ కంటెంట్ అనేది రాసుకోవడం జరిగింది దీనికి ఆ ఐడి వచ్చేసి హోమ్ హైఫన్ కంటెంట్ అనేది తీసుకున్నాం ఆ తర్వాత దీని లోపల ఒక చైల్డ్ ఎలిమెంట్ తీసుకొని హోమ్ కంటెంట్ ఇన్నర్ అని తీసుకొని దాని లోపల హెడ్డింగ్ హెడ్డింగ్స్ అండ్ ఆ తర్వాత టెక్స్ట్ ఆ తర్వాత బటన్ అనేది తీసుకున్నాం ఓకే సో ఫ్రెండ్స్ అల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్యుటోరియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్